చీలుగోడల మధ్య కూర్చుని ఇన్నాళ్ళు నిన్ను చూడలేదు. ఎలా ఉంది మన మెరక వీధి మాణిక్యం? సరే ఈసారి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పి మరో 10 రూపాయలు. శిశువ, శేఖర్ బాబు ఇక్కడ? శేఖర్ బాబు అడుగో. శేఖర్ బాబు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఏమంత సులభం కాదు. ఈ ఏరియా అంతా బంధించేశారు. రా చూపిస్తా. తాళాలు కొట్టాల్సిన ఈ చేత్తో రాళ్ళను కొట్టాల్సిన కర్మ పట్టింది. కర్మ కర్మ. తిన్నది అడగటం లేదు, పని ఏదైనా చూడు గురువా. నువ్వేగా కూని రాగాలు తీసింది. కరెక్ట్. ఏదో గిట్టుబాటు అవుతుంది కదా అనుకున్నాను. రోజల్లా కష్టపడితే బాగా కడిగేసి ఇస్తున్నారయ్యా. ఎంత? 2.5. అదెవరికి కావాలి? చిన్న అదే నాన్న. ఏం చేస్తున్నారు? చూస్తున్నాం సార్. చూడడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారు సార్. వెళ్ళి పని చేయండి. అలాగే సార్, అలాగే. ఏం దబాయింపు, ఏం దబాయింపు? చూసేవాడికి ఏం తెలుస్తుంది, చేసేవాడికి కష్టం. చిన్న ఏమమ్మా, సాయంకాలంలోగా ఆయన గారి జేబు బరువు దింపాలి. సాయంకాలం కదా, బోల్డంత టైం ఉందిలే. చిన్న ఏమన్నా? అదే నాన్న. పర్సా నాన్న? అవునన్న. 50-50. నువ్వు వదిలేటట్లేదే. దొరికిందా? అవును సార్, మీకోసం ఎదుగుతున్నాం. తిరిగి ఇచ్చేద్దాం. నీకు ఇద్దాం అనుకున్నావు, మీరే వచ్చి దూకారు. నా పర్స్ దొరికిందా? చిన్న ఇంకేముంది నాన్న? కత్తిరించే చేతులు కాయలు కాచిపోయాయి గురు. మేము ఇక్కడ సీరియస్గా ఆలోచిస్తుంటే నేను సెంటరా? రేపటి నుంచి బండ పని మానేద్దామా అని. నోరు మీరా శిశువ? ఎక్కడ చేరారా మీరంతా? ఏం లేదు, తాటికలు తగితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచి. నడు 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 నడు.